ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం. ఈ సామెత ఇప్పుడెందుకు చెప్తున్నానంటున్నారా? ఆ జిల్లాలో అధికార పార్టీ ఎంపీకి ఎమ్మెల్యేలకు మధ్య పెరిగిన గ్యాప్ చూస్తుంటే అచ్చం ఇలానే అనిపిస్తోందిట. పార్లమెంటు సభ్యుడికి శాసనసభ్యులకు అస్సలు పడట్లేదట. ఎందుకలా అంటే మీరే చూడండి. చిత్తూరు జిల్లా కూటమిలో ఏం జరుగుతోంది? ఎంపీకి ఎమ్మెల్యేలకు అస్సలు పడట్లేదా? సీఎం సొంత ఇలాఖాలో నేతల మధ్య కీచులాట. చిత్తూరు జిల్లాలో టీడీపీకి గత ఎన్నికలు మాంచి ఊపునిచ్చాయి. చంద్రబాబు సొంత జిల్లాలో ఎంపీ సహా ఎమ్మెల్యే స్థానాలన్నీ టీడీపీకే దక్కాయి. అయితే స్థానికేతరుడైన దగ్గుమళ్ల ప్రసాదరావు అనూహ్యంగా చిత్తూరు ఎంపీ టికెట్ దక్కించుకుని దాదాపు 2 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం విశేషం. చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం సహా జిల్లాలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ పార్లమెంటు పరిధిలోనే ఉన్నాయి. అయితే జిల్లా మొత్తం చట్టసభ సభ్యులంతా టీడీపీ వారే ఉన్నప్పటికీ అక్కడ పొలిటికల్ ఫైట్ తప్పడలేదట. సీఎం సొంత జిల్లాలో స్వీప్ చేశామని హ్యాపీగా ఉండాల్సిన అధికార కూటమి అతి తక్కువ సమయంలోనే అంతర్గత పోరును ఎదుర్కొంటోంది. ఎంపీ ప్రసాదరావుకు జిల్లా ఎమ్మెల్యేలకు అస్సలు పడట్లేదని టాక్ నడుస్తోంది. అధినేత చంద్రబాబుకు ఎప్పుడూ టచ్ లో ఉండే ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు జిల్లా ఎమ్మెల్యేలను అస్సలు లెక్క చేయడలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అవతలోళ్ళు ఎలా ఉంటే మేము అలాగే ఉంటాం అన్నట్టుగా ఎమ్మెల్యేలు సైతం ఎంపీని లెక్క చేయడం లేదట. ఆయన వాళ్లను పట్టించుకోరు, వాళ్లు ఈయన్ను లెక్క చేయరు. దీంతో జిల్లాలో అధికార టీడీపీకి కొత్త తలనొప్పి మొదలైంది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కార్యక్రమాల్లో మాత్రమే అప్పుడప్పుడు కనిపిస్తోన్న ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మిగతా నియోజకవర్గాలకు దూరంగానే ఉంటున్నారట. దాదాపుగా ఏ కార్యక్రమమైనా ఒక్కడిగానే దర్శనమిస్తున్న ఎంపీ మీడియాకు దూరంగానే ఉంటున్నారట. ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలతో ఎంపీకి గ్యాప్ మరింత పెరిగినట్లు తెలుస్తోంది. గాంధార నెల్లూరు ఎమ్మెల్యే థామస్ ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావుతో కలిసి ఒక్కసారి కూడా నియోజకవర్గంలో కనిపించని పరిస్థితి. ఇప్పుడు ఇదే అంశం కేడర్లో చర్చకు దారితీస్తోంది. తన నియోజకవర్గంలో ఇతరుల పెత్తనం ఏంటన్న రీతిలో థామస్ వ్యవహరిస్తుండటంతో ఎంపీ ప్రసాదరావు కూడా దూరంగా ఉంటున్నారట. అధికారుల బదిలీల విషయంలో స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండా ఎంపీ సిఫార్సు లేఖలు ఇవ్వడంతో ఇద్దరి మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడిందట. పూతలపట్టులోనూ ఇదే పరిస్థితి ఉంది. స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్తోనూ ఎంపీ ప్రసాదరావుకు సఖ్యత లేదు. ఇద్దరు నేతల మధ్య గ్యాప్ ఎక్కువగానే ఉంది. ఎమ్మెల్యే మురళీమోహన్ను లెక్క చేయకుండా సొంత వర్గానికి ఎంపీ ప్రాధాన్యత ఇస్తున్నారని టీడీపీ కేడర్లో చర్చ జరుగుతోంది. దీంతో ఆ ఎమ్మెల్యే కూడా ఎంపీని పట్టించుకుని పరిస్థితి ఉంది. ఇక నగరి చంద్రగిరి నియోజకవర్గాల్లోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. నగరిలో జరిగిన అభినందన సభకు తప్ప ఎంపీ మళ్లీ అటువైపు రాలేదు. పలమనేరులో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డితోనూ ఎంపీ అంటే ముట్టినట్లుగానే ఉంటున్నారట. కుప్పంలోనూ సీఎం పర్యటన ఉన్నప్పుడు మాత్రమే కనిపించి వెళ్లిపోతున్న ఎంపీ అక్కడ కూడా ఇతర కార్యక్రమాలకు దూరంగానే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుప్పం ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ శ్రీకాంత్కు ప్రాధాన్యత ఉండడంతో అక్కడి పాలిటిక్స్ కు ఎంపీ దూరంగా ఉంటున్నారన్న ప్రచారం ఉంది. అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యేలు ఎవరికి వారు డైరెక్ట్ గా హైకమాండ్ తోనే టచ్ లోకి వెళ్తున్నట్లు సమాచారం. దీంతో తగ్గేదేలే అన్నట్టుగా రాజకీయం చేస్తున్నారు. ఇది ఎక్కడికి దారితీస్తుందో అని టీడీపీ కేడర్ ఆందోళన చెందుతోంది. మరి నేతల మధ్య సయోధ్యకు హైకమాండ్ ఏం చేస్తుందో చూడాలి.